రక్తం ఉత్పత్తికి ప్రత్యామ్నాయం లేదని అది కేవలం శరీరంలోనే తయారవుతుందన్నారు జగిత్యాల ఎస్పీ సింధు శర్మ. రక్తదానం సామాజిక బాధ్యతని రక్తదానంతో విలువైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని చేయవచ్చని రక్తదానానికి నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్పీ సింధు శర్మ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా సింధు శర్మ మాట్లాడుతూ శాంతి సమాజ నిర్మాణంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులర్పిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో పాల్పంచుకోవాలన్నారు. రక్తదాన శిబిరాల వల్ల ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న రోగులకు సకాలంలో అందుతుందన్నారు. అత్యవసర సమయాల్లో సమయానికి రక్తం దొరకక ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ప్రతి ఒక్కరూ ముందుకు విరివిగా రక్తాన్ని దానం చేయాలన్నారు. 59 చైనీస్ అగ్రెషన్లో భాగంగా జరిగిన యుద్ధంలో మన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దేవర్ మార్టర్డ్ దేర్ అండ్ వాళ్ళ మెమరీలో మనం కమెమరేషన్ డే స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అండ్ సిఏపిఎఫ్ పర్సనల్ వాళ్ళ పేర్లన్నీ ఒకసారి గుర్తు చేసుకుని మన బాధ్యత ఏమిటి మళ్ళీ ఒకసారి టు రిమెంబర్ ఈ కమెమరేషన్ డే ఫ్లాగ్ డే అబ్జర్వెన్స్లో భాగంగా మనం చాలామంది స్కూల్ పిల్లల్ని పోలీస్ స్టేషన్ విజిట్కి తీసుకువెళ్ళడం జరిగింది. సో టుడే వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ డోనర్ హూ హెస్ కమ్ ఫార్వర్డ్. అండ్ నిజమైన దేశభక్తి అంటే మాటల్లో ఏదో చెప్పడము, జెండా పట్టుకుని తిరగడం కాదు, మనం ఏదన్నా అవసరమైన పని చేసినప్పుడే ఉంటుంది. సో టుడే ఆల్ ఆఫ్ యూ మీరందరూ వచ్చి సమాజానికి ఉపయోగపడే పని ఒకటి చేస్తున్నారు.